శ్రీకాకుళం పట్టణానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కృష్ణగారి విగ్రహావిష్కరణకి దానికి ముఖ్య కారకులు శ్రీనివాసమూర్తి గారు. వారు శ్రీనివాసమూర్తి గారు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఆత్మీయులు. ఆయన శ్రమకు వచ్చి వారికి వారి కుటుంబ సభ్యులకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే కనకరాజ సూరి గారు భీమవరం ఎప్పుడు వచ్చినా సరే 40 ఏళ్ళుగా మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. కృష్ణగారికి కానీ మహేష్ బాబుకి కానీ ఎప్పటి నుంచో 40 ఇయర్స్గా మెడ్రాస్లో ఉన్నాయా ఎక్కడున్నా వస్తూ కలుస్తుండేవారు. వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం, నేను కూడా అంగీకరించక రావడం, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తమ్మారెడ్డి భరద్వాజ గారిని రమ్మని ఆహ్వానించాను ముఖ్య అతిథిగా. అలానే చలసాని శ్రీనివాస్ గారు ఆయన కూడా సమకూర్చి ఇక్కడికి వచ్చారు. అలానే మీ భీమవరం ప్రజలంటే నాకు చాలా, నేను 50 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ప్రతి థియేటర్కి ఏదో ఒక సందర్భంగా వచ్చిన ఉంది. అది వెంకటరమ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, సత్యకృష్ణ కావచ్చు, మారుతి టాకీస్ ఊరు బయట ఉన్నా ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ కిషోర్ టాకీస్ కానీ ఇప్పుడు గోల్డ్ మల్టీప్లెక్స్లు వచ్చిన ఆ థియేటర్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ సెంటర్లో ఏ సెంటర్లో ఏది ఉంది అని ఈ భీమవరం టౌన్కి నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. నేను సీతారామరాజు సినిమా తీసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అన్నయ్య నేను అల్లూరు సీతారామరాజు గారి స్వగ్రామం ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళటం జరిగింది అప్పట్లో. అలానే ఇక్కడికి మాకు కులాలకి మతాలకి అతీతంగా అందరూ డిఫరెంట్ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళందరూ మా పిల్లలకు ఉన్నారు ఇక్కడ. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నయ్య ఎప్పుడు అంటుండేవాడు అభిమానులకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామరా, ఈ జన్మలో తెలియదు కదా. అలానే అభిమానులు అంటే ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు సాయంకాలం ఎంతమంది వచ్చినా సరే కలుస్తుండేవారు. ఆఫీస్లో కానీ షూటింగ్ ప్లేస్లో కానీ ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున అభిమానులు చెప్తున్నాను. ఇంత కార్యక్రమాన్ని శ్రీనివాసమూర్తి గారు ఘనంగా నిర్వహించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.